और अभी तक मेरे चैनल को सब्सक्राइब नहीं किया तो इस रेड कलर के बटन को दबा के सब्सक्राइब कीजिए और इस घंटे को बजा दीजिए फ्री में लेटेस्ट टेक्नोलॉजी वीडियो सबसे पहले देखने के लिए। సాయంత్రం అయితే బాటిల్లా బాటిల్ తీసుకోపోయి తాగుతారు, ఎందుకురా? రాత్రి అయితే బాడి వణుకుతారా? సత్తరా రే, సత్త నరకానికి పోతారా? ఇక్కడ కూడా ఉండరా మీరు? అబ్బా, మందాగిన వాళ్ళు అందరూ నరకానికి పోతారా? అన్న, అంటే ఈ లెక్కలు మన ఇద్దరం నరకానికి పోతాం రా రోజు. అట్లానా? ఏమంటారు చారి గారు? అవు పక్కా పోతారా? నా డౌట్ నాదరా నీకు. చారి గారు, వాడు మందమ్ముతాడు కాబట్టి మేము మందాగుతాం. అంటే ఈ లెక్కలు చూస్తే వాడు కూడా నరకానికి పోతాడా? తాగేటోరివి, నువ్వే నరకానికి పోతే రోజు బాటిల్ మీద బాటిల్ అమ్ముతాడు. వాడు పోర్రా, బరొబ్బర్ పోతారా, బరొబ్బర్ పోతాడు. ఆ లెక్కలు చూస్తే అన్న, చికెన్ పొగడి అమ్మే గయాజ్ గారు కూడా నరకానికి పోతాడా? చెప్పా. దిమాగున్నారా నీకు? వాడు ఏమన్నా పుణ్యం పని చేస్తాడారా? ఏమన్నా ఫ్రీగా బీదోళ్ళకు, గుడి ముందు అడుకు తిరేటోళ్ళకు, రోడ్ల మీద అటు ఇటు తిరిగేటోళ్ళకు ఫ్రీగా పంచి పెడతాడారా వాడు? మందు తాగేటోనికి రా వాడు చికెన్ తినిపించేది, వాడు కూడా నరకానికే పోతారా? అంటే బార్ షాప్ లో డాన్స్ చేసే జ్యోతి కూడా నరకానికి వస్తుందా? చెప్పండి చారి గారు. సిగ్గున్నా వదరా నీకు, మందాలు పట్టాను నీకు అమ్మాయిలు అలవాటుకున్నారా? అదేమన్నా అదేం పని చేస్తాందిరా? అది కూడా నరకానికే పోతుందిరా తిమ్మగులో దరిద్ర. అంటే చారి గారు, మందమ్మేటోడు కూడా నరకంలో ఉన్నాడు, చికెన్ అమ్మేటోడు కూడా నరకంలో ఉన్నాడు, జ్యోతి కూడా నరకంలోనే ఉన్నది. అయితే ఇంకా స్వర్గం ఎందుకు, నరకం ఏమొద్దు? అన్నా, నాకు స్వర్గం వద్దన్న, సాయంత్రం అయితే ఈ మందు ఉంటాను చాలు. అరే మామా, పోయేదే సినిమాకి రెండు రోజులు బండ్లు అవసరమా? అసలే సంపాదించిన జీతం మొత్తం పెట్రోల్కే పోతుంది, అది ఎప్పుడు పెరుగుతుంది కూడా అర్థమైతే లేదురా. పోలీసు వాడు ఆపిండు అనుకో, 20-30 పడితే అయిపోతుంది. సరే మరి, లేకుంటే 500 బొక్క పడితే పెట్రోల్కి. అవును మామా. బండి పక్కన పెడతా, పోదాం. బండి పక్క పెట్టారా, పక్క పెట్టారా? అరే మామా, పులి చూడరా, అడ్డంగా బుక్ అయినాం రా. వాడిని చూస్తే పిచ్చి కుక్కకు బిస్కెట్ దొరికినట్టున్నది రా. ఆగింది మొత్తం దిగుతుంది రా ఇప్పుడు. ఇక మీరు ఆగురా, నేను చూసుకుంటా సార్. ఏందిరా, ఏందిరా ఇది? బస్ పాస్ చూపెడతాను, అవురా నాకు. డిపార్ట్మెంట్ ఆ బిడ్డ నువ్వు గిట్లా చూపెడతా. ఏదిరా ఐడి కార్డు. అరే అరే, ఏమైందిరా? ఆగండి ఆగండి, చూసుకుంటా అన్నావు కాదురా, ఇదంతా కాదు కానీ రండిరా మాట్లాడదాం. సరే పా. ఇంకా సార్ గీర అనుకుంటా పోతారా? ఏంద్రా నలుగురు నలుగురు, ఏంద్రా బండ్ల మీద ఈ కాయదాలు బండి కాయదాలు. సార్ ఇప్పుడు ఏంది సార్ అది చెప్పు. ఏందేంద్రా నలుగురు వస్తారా ఒక బండి మీద, ఏమనుకుంటారా? ట్రాఫిక్ ఎందుకంటే భయం లేదురా నీకు. పెట్రోల్ రేట్ ఎట్లు అనుకుంటాను? వెయ్యి పెట్రోల్ ఎవడేపిస్తారు దాంట్లో? రోడ్ గెలిపిమన్నారా? మీరే కాదురా గెలిపించుకున్నది. అన్ని పక్క పెట్టి హెల్మెట్ ఏది, ఇన్సూరెన్స్ ఏది, ఆర్టీ కార్డ్ ఏది, ఏదిగా? అది అంతే ఏం లేదు, ఇప్పుడు ఎంత ఇవ్వాలో చెప్పు. అంతే ఇచ్చి మీద తొందర పోతాం, సినిమా టైం అవుతుంది. మాట్లాడుకుంటారు చెప్పు. చెప్పండి సార్. మొక్క
ఎట్లా చూస్తే నాకు మంచి అనిపించలేదు రా. స్టూడెంట్స్ లెక్క ఉన్నారు మీరు అన్నకు లెక్క చేయనిరా. చదువుకునే చదువుకునే పొరగా లెక్క ఉన్నాయిరా. చిన్న పిల్లలు లెక్క తీరా అమ్ముకుంటావు రాజు కూడా బుద్ధి చెప్పడానికి బుద్ధి చెప్పు. చదువుకునే పోరాడ రోడ్ల మీద అమ్ముకునే కోపము నువ్వేందిరా. వైన్ షాప్ లల్లా తాగి పాడేసిన బీన్ బాటిల్ తాగకుండా చదువుకునే పోరా. ఏందిరా ఇది ఏంది సార్ ఇప్పుడు ఏంది చెప్పు. చూడు తమ్ముడు, ఆర్సీకి 2000, ఇన్సూరెన్స్ 3000, పొల్యూషన్ 500, హెల్మెట్స్ కొత్త గవర్నమెంట్ పెట్టి 1500, అగ్రీడ్ మొత్తం 10000 ఇచ్చి సారు ఈ బండి ఉంచుకో మేము నడుచుకుంటా పోతాం. ఏ రండి ఏం మదం వచ్చింది రా. బండ తారా మీకు 10000 బండి పెడతా. ఇంజనీర్ ఇంజనీర్ లేదు అది పాత ప్రసాద్ బండి అది నేను చెప్తాను వేసుకోబో. ఆ బండి ఆల్రెడీ ఫైనాన్స్ ఉన్నది 3 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ కూడా తిరుగుతాను. ఆ బండి ఏమన్నా బండేనా 1000 రూపాయలకి ఇంజన్ చేస్తా అంటే చెప్పాలి. నీకు 10000 బండి ఇప్పించుకుంటావా. అరే పక్క గల్లీ థియేటర్ ఉన్నది నడుచుకుంటా పోదాం. టైం అవుతుంది పారా పోదాం. అరే ఆగుర్రా, అరే తీసుకోవర్రా, నాకెందుకురా మీ బరి ఆగుర్రా. అరే ఎంతో కొంత ఇచ్చిపోర్రా, ఎంతో కొంత ఇయ్యనరా. బండ్ల 30 రూపాయలు పెట్రోల్ కొట్టానికున్నాయి, అవే డబ్బులు నీకు ఇస్తా, తీసుకుంటావా తీసుకోవా. అరే మరీ గౌరవరా ఇది 30 రూపాయలు ఇస్తా. అరే ఎవడన్నా ఎస్ఐ అన్న నేను హోమ్ గార్డ్ కాదురా, ఎస్ఐ రా. 300 తీసుకోబోర్రా, తీసుకోబోరు. దరిద్రం నీ అబ్బా పొద్దు పొద్దుగా లెవెన్ మొఖం చూసిన తీసుకోబోర్రా. అట్టా చెప్పు తీసుకో. అబ్బా ఏం పురాలు దొరికిర్రా కనీసం 3-4 వేలన్నా ఇద్దాం అనుకున్నా 30 రూపాయలు దీనికి జీవితం. హలో గాయ్స్, ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.